हेलो व्यूवर्स अंदर एला वीडियो चूस्ट वाल की अलागे वीडियो चूस्त कामेंट प्रती वेरी 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 थैंक्स अंडी मन टमोटा बात एला तैयार चेसुकोवालो चूद्दाम। రవ్వని లో ఫ్లేమ్లో పెట్టి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీరు ఈ విధంగా వేయించుకోవాలి। చాలా జాగ్రత్తగా పక్కన నుండి ఇలా వేసుకోవాలి, లేకపోతే రవ్వ ఇన్స్టంట్గా మారిపోతుంది। నెక్స్ట్ అలాగే వేపడం అయ్యాక కూడా వెంటనే వేరే ప్లేట్లోకి మార్చేయండి। బాండట్లో ఉన్నా కానీ ఆ బాండల యొక్క హీట్కి కూడా మారిపోతుంది అన్నమాట। ముందుగా మనం 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। జీడిపప్పు ఉన్న వాళ్ళు ముందుగా నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। జీడిపప్పు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆయిల్ వేసిన తర్వాత వేసిన పప్పులు వేసుకోండి। ముందు ఆవాలు తర్వాత వేసిన పప్పులు వేసి బాగా లో ఫ్లేమ్లో వేగనివ్వండి, లేకపోతే మళ్ళీ వేసిన పప్పులు మాడిపోతాయి। పప్పు కొంచెం మీడియంగా వేగిన తర్వాత పచ్చెనప్పు అలాగే మినపప్పు 1/2 టీ స్పూన్ వేసుకొని దగ్గరే ఉండి ఈ విధంగా వేపండి, లేకపోతే మళ్ళీ మాడిపోతాయి। చాలా ఈజీగా మాడిపోతుంది మినపప్పు పచ్చెనప్పు అనేది, అందుకని మనం ఈ విధంగా దగ్గర ఉండి వేపేస్తాం। ఇప్పుడు ఆనియన్ వేసి బాగా వేపండి, కొంచెం దోరగా వచ్చేంత వరకు వేపండి। ఈ స్టేజ్ లో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ఒక రెమ్మ కరివేపాకు వేసి మళ్ళీ బాగా వేపండి। ఆనియన్స్ బాగా వేగిన తర్వాత టమాటాలు వేసి వేపండి। ఇప్పుడు చిటికెడు పసుపు అలాగే తగినంత salt వేసుకొని బాగా టమాటాలు ఇప్పుడు సన్నగా తురుము పెట్టుకున్నటువంటి క్యారెట్ తురుము కూడా వేయండి। వేసి టమాటాలు బాగా ముద్దగా అయ్యేంత వరకు బాగా మెత్తపడేంత వరకు కూడా ఉడకనివ్వండి। ఫ్రెండ్స్ ఒక కప్పు ఉప్మా రవ్వకి 3 కప్పుల నీళ్లు అనేది వేయాలన్నమాట। 3 లేదా 3.5 వేయండి, కానీ తక్కువ వేయొద్దు। ఇంకొంచెం జారుగా కావాలనుకున్న వాళ్ళు 3.5 కప్పు వేసుకోవచ్చు అన్నమాట। ఇప్పుడు ఈ నీళ్లు బాగా మసల కాగిన తర్వాత నేను మీకు చూపిస్తాను। ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మసల కాగిన తర్వాత మనం ఈ బొంబాయి రవ్వని వేసుకోవాలి, అంటే ఉప్మా రవ్వని వేసి మనము అస్సలు ఉండలు లేకుండా కలుపుకోవాలి। ఖచ్చితంగా 2 చేతులు యూస్ చేయాలి। సో అందువల్ల కలిపేది నేను చూపించలేకపోతున్నాను, మళ్ళీ మిక్స్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను। ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది, మనం అస్సలు మిక్స్ చేస్తూనే ఉండాలి। ఒక్క సెకండ్ మనం ఆపినా సరే మనకి ఈ ఉండలు కట్టిపోతుంది। సో ఇలా మిక్స్ చేస్తూనే మనం ఉండాలి। ఇప్పుడు మనం నెయ్యి అలాగే జీడిపప్పు మనం వేసుకోవచ్చు। యాక్చువల్లీ జీడిపప్పు నేను పెట్టున్నాను, బట్ మా బాబు తినేసాడు అన్నమాట, సో అందువల్ల నేను నెయ్యి ఒక్కటి వేస్తున్నాను। ఇక్కడ చూస్తున్నారు కదా, ఎమ్మీ ఎమ్మీ టమాటో బాత్ అనేది రెడీ అయిపోయిందన్నమాట। మరి మీరు ట్రై చేసి ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి।